మ్యాగీ నూడిల్స్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. గతంలో నూడిల్స్లో సీసం అధికంగా ఉంటుందని, 5 నెలల పాటు దేశంలో నిషేధానికి గురైన మ్యాగీ నూడిల్స్ ప్రస్తుతం ల్యాబ్ టెస్టుల్లోనూ విఫలమైంది. ఇంటర్నల్ డాక్యుమెంట్స్లో నెస్లీ కంపెనీలో చాలా ప్రొడక్ట్స్ ఆరోగ్యంగా లేవని స్పష్టం చేసింది. నెస్లీ మ్యాగీ, కిట్ క్యాట్ మరియు నెస్కెఫే వంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. వీటిలో 70% ప్రొడక్ట్స్ ఆరోగ్యానికి అంత మంచివి కావని అంటున్నారు. యూకే బిజినెస్ డైలీ ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం టాప్ ఎగ్జిక్యూటివ్స్తో జరిగిన ప్రజెంటేషన్లో 37% నెస్లీ ప్రొడక్ట్స్ పెట్ ప్రొడక్ట్స్ మినహాయించి మిగతావి అనారోగ్యకరంగా ఉన్నాయని తెలియంది. ఇతర మెడికల్ న్యూట్రిషన్స్ మినహాయించి ప్రొడక్ట్స్ 3.6 రేటింగ్స్తో ఉన్నాయని చెప్పారు. ఆస్ట్రేలియా హెల్త్ స్టార్ రేటింగ్ ప్రకారం అయితే మొత్తం ఫుడ్ అండ్ డ్రింక్స్ పోర్ట్ఫోలియో చూస్తే 70% ఆరోగ్యంగా లేనట్లు తెలియంది. 90% బ్యావరేజెస్, కాఫీ మినహా మిగిలినవన్నీ ఆరోగ్యంగా లేనట్లు తమ రిపోర్టులో వెల్లడించారు. వాటర్, డైరీ ప్రొడక్ట్స్ మాత్రం 82% ఆరోగ్యంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే నెస్లీ సంస్థ మాత్రం తమ ప్రొడక్ట్స్ పైన చాలా ఇంప్రూవ్మెంట్ చేశామని చెప్పింది. నెస్లీ స్విస్ కంపెనీతో పాటు పనిచేస్తుందని, ఈ ప్రాజెక్టులో న్యూట్రిషన్ అండ్ హెల్త్ మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ఆ సంస్థ పేర్కొంది.